click on the link in description to book and avail discount of 10% on each ticket. జగన్ బాబు గౌడే చెప్తున్నా, జగన్ బాబు నువ్వు చాలా మంది పసుపు కుంకుమలతో నువ్వు ఆటాడుకుంటున్నావు. ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నా, ఆడపడుచుల పసుపు కుంకుమలతోటి నువ్వు ఆటాడుకుంటున్నావు. నువ్వు కల్తీ సారాతోటి, నీ తప్పుడు సారాతోటి వారి కుటుంబాలకు ఏదన్నా అన్యాయం జరిగితే, వాళ్ళ పేగులు తెగిపోతే, వాళ్ళ ప్యాన్క్రియాలు పోతే, వాళ్ళ కిడ్నీలు పోతే, వాళ్ళ లివర్లు పోతే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి నువ్వు కాబట్టి మీరే బాధ్యత వహించాలి దానికి. రాష్ట్రం మొత్తం మీద ఎటు వెళ్ళినా కానీ, ఎక్కడో అరకు నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దగ్గర నుంచి గంజాయి విపరీతంగా అమ్ముతూ ఉన్నారు. గంజాయి అమ్ముతున్నారా? అంటే గంజాయి ముఖ్యంగా యువత గంజాయి మత్తులో పడకండి. గంజాయి మత్తులో పడితే ఏం జరుగుతుందంటే మీ మొత్తం అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. ఈ గంజాయి మత్తుని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వైసీపీ ప్రోత్సహిస్తుంది గంజాయి సాగుని. వైసీపీ గంజాయిని ప్రోత్సహిస్తుంది. కాకినాడ గంజాయికి గేట్వే అయిపోయింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను అడిగాను, ఒక్క కులమా అని అడిగాను. ఒక్క కులమే చేస్తాను కాదన్న, అన్ని కులాల్లోని యువత మాకు తెలియట్లేదు గంజాయి మత్తులు ఉండిపోయారు కొంచెం చెప్పను అని చెప్పి తల్లి ఏడుపు నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆ తల్లి బాధని మీ కుటుంబ సభ్యులాగా నేను చెప్తున్నాను. దయచేసి గంజాయి మత్తులో ఎవరిన ఉంటే దయచేసి పోలీసుకు కూడా చెప్తా ఉన్నాను, మీరు చూస్తూ యువతని గంజాయిని తాగుతుంటే మీరు పాప ఎంత దారుణంగా ఉంది అంటే కన్సంప్షన్ వేరు, వ్యాపారం వేరు గంజాయికి. వాళ్ళ మనిషి అయితే వదిలేస్తున్నారంట పాపం. ఏదో ఒకసారి తాగిన వాళ్ళని మటుకు వాళ్ళ మీద ఫుల్ కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు ఇవన్నీ కాకుండా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఈ స్థాయిలో లేదు, సంపూర్ణంగా లేదు, నేను ఎప్పుడు చెప్పట్లా. ఇంత స్థాయిలో గంజాయి వాడకం ఉంది అంటే అధికారం పక్షం అండ లేకుండా ఈ గంజాయి ఇలా నడవదు. ఇది నేను మొన్న అమిత్ షా గారికి కూడా ఇదే మాట అన్నారు, గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడో శీలావతి అని ఒక గంజాయి రకం మొత్తం బయట దేశాలతో వెళ్ళిపోతుంది. దీని వెనక ఎవరున్నారు? గంజాయి గేట్వే ఆఫ్ గంజాయి ఇస్ కాకినాడ. ఫార్మర్ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సావంగ్ గారు గంజాయి మొక్కలు తగలబెడితే 2 రోజుల్లో ఆయన్ని పదవి విరమణ చేయించారని చెప్పి పంపించేశారు ఆయన్ని ఏదో పోస్ట్ ఇచ్చి. అంటే నిజాయితీ గల అధికారి నిలబడితే వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి పంపించేటారు. ఇది ఈ ప్రభుత్వ తీరు. క్రైమ్స్ పెరిగిపోయినాయి అమ్మ, మీరు హారతులు ఇస్తుంటే మనస్ఫూర్తిగా మా ఆడపడుచులకి చెల్లెళ్ళకి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. హుజే హుజురాబాద్ ఎన్నికల్లో 2018 మీరు పోటీ చేస్తే మీకు వచ్చిన ఓటు 3000. తర్వాత ఇటల్ ర్యాంగ్ చేరికైన తర్వాత గెలుపు దిశగా వచ్చిందనంటే ఆ వ్యక్తి రాందే పార్టీ ఎదుగుదల జరిగింది. అక్కడ మంత్రిగా పనిచేస్తున్నాడు ఉద్యమ నాయకుడు, వాళ్ళకి ఏంటేసి అరెస్ట్ చేసి అవమానపరిచి పంపిస్తే డెఫినెట్గా గెలుస్తారు, వారు గెలవకుండా ఎట్లుంటారు? అవకాశం ఉన్నప్పుడల్లా మౌడిని పొగడం, అవసరం తీరినప్పుడల్లా మౌడిని విజయించింది కేసీఆర్ గారు.